చూద్దామండి. ఈమెయిల్ ద్వారా భూషణ్ రాస్తున్నారు. ప్రదోషం అంటే ఏమిటి? ఏ రోజుల్లో వస్తుంది? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకించి సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ముందు ఉండే కాలానికి ప్రదోషకాలం అని పేరు. ఎటువంటి దోషము లేనటువంటి కాలం ఇది. ఇది ఒక అర్థం. ప్రయుక్తమైనటువంటి దోషం ఉండేటటువంటి కాలం ఇది రెండవ అర్థం. ప్రయుక్తమైన అంటే విశేషమైన ఏదో ఒక తెలియనటువంటి దోషం ఆవరింపబడి ఉన్నటువంటి కాలం ప్రదోషకాలం. కనుక ఆ సమయంలో కూర్చోవాలి. సూర్యాస్తమయంలో అంటే వెలుగులు అంతరించి చీకట్లు ముసురుకునే ముప్పిరిగునేటటువంటి ఆరంభ సంధి కాలాలలో ఒక తెలియనటువంటి ప్రకృతి చైతన్యమంతో ఉండేటటువంటి మార్పు శరీరానికి అవగతమవుతుంది. శరీరం ఈ మార్పును గుర్తిస్తుంది. ఈ సంధి కాలంలోనే సంధ్య అనే ప్రక్రియ పేరిట ఒక యజ్ఞం చేయాలి అంటుంది సనాతన సంప్రదాయం. కూర్చుని ధ్యానం చేయాలి అంటారు ఆధునికులు. ప్రదోషం ప్రతిరోజు ఉంటుంది. శనివారం శని ప్రదోషం. ఇలా శనివారమే శని ప్రదోషం ప్రత్యేకంగా ఒకటి చెప్పారు ఏడింటిలో కూడా. మిగతా ప్రదోషాలన్నింటికీ కూడా లేని ప్రత్యేకతని శని ప్రదోషం ఎందుకు చెప్పారంటే శని మంద గుణానికి ప్రతీక. మన శరీరంలో ఉండేటటువంటి మెటబాలిజం అంటే కణ విభజన వ్యవస్థ అనుక్షణం 2, 4, 6, 16 ఇలా విభజన పొందుతూ ఉండేటటువంటి కణ విభజన వ్యవస్థ శనివారం నాడు కొద్దిగా స్తంభీభూతమై నెమ్మదిగా మందగొడిగా కొనసాగింపబడుతుంది. ఈ దోషం ఈ సాయంత్రం సమయంలో 48 నిమిషాల కంటే పూర్వం కొంచెం అధికంగా ఉంటుంది. కనుక శని ప్రదోషం ఈ సమయంలో ఈ దోషం పోయే నిమిత్తమై శివారాధన చేయాలి, సంధ్యావందనం చేయాలి, గాయత్రి మంత్రం జపం చేయాలి, చేతిలో నీరు తీసుకుని అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ పిమ్మట ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటూ జపం మంత్రం వీటిని చేయాలి. ఇందువలన ఉచ్చారణ వలన బ్రహ్మ మంత్రోచ్చారణాదుల వలన శరీరంలో చైతన్యం పెరుగుతుంది. మందకొడితనం బద్ధకం తొలగిపోతాయి. జీవ చైతన్యం యథాస్థితి చేరుకుంటుంది. ఉత్సాహంతో ఉంటాం. కనుక ప్రదోషం ప్రతిరోజు ఉంటుంది. ప్రత్యేకించి శనివారం శని ప్రదోషం అని చెబుతారు. అలాగే త్రయోదశి తిథి మంగళవారం ఇలా వచ్చిన రోజులలో కూడా ప్రదోష తిథి అని చెబుతూ ప్రదోష సమయం శివారాధన అని మన పంచాంగాలు వర్ణిస్తూ ఉంటాయి. ఇది కారణం. ఇది ఈ ప్రదోషం అనే శబ్దం వెనుక ఉండే అంతరార్థం. సూర్యాస్తమయ సమయంలోనే రాక్షసులంతా కూడా జపతపాదులు చేస్తుంటారు. సూర్యనారాయణమూర్తి పైన వాడు యుద్ధానికి వెళతారట. ఆ యుద్ధంలో నుంచి సూర్యనారాయణమూర్తిని సంరక్షించే నిమిత్తమై అందరూ కూడా అర్ఘ్యప్రదానాదులు చేసి ఆ స్వామిని సంరక్షించాలి అంటూ వేదం చెబుతుంది.